కడప జిల్లా పులివెందుల మాజీ మంత్రి వైఎస్ వివేకరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు మే 31న జారీ చేసిన ఉత్తర్వులు సవాల్ చేస్తూ వివేక కుమార్తె నరేడి సునీత సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును ఆమె తరపు న్యాయవాదులు ధర్మాసనం ముందు బుధవారం మెన్షన్ చేసే అవకాశం ఉంది. ఈ హత్య కేసులో అవినాష్ రెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నట్టు సిబిఐ పేర్కొన్నందున ఆయనకు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఆమె ఇందులో కోరారు. సిబిఐ ఇప్పటి వరకు దాఖలు చేసిన ఛార్జ్షీట్ అప్పటిబిట్లు అవినాష్ రెడ్డిపై చేసిన అభియోగాలన్నీ తీవ్రమైనాయని హైకోర్టు వారిని సరిగా పరిగణలోకి తీసుకోలేదని పేర్కొన్నారు. జూన్ 30లోగా దర్యాప్తు ముగించాలని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ముందస్తు బెయిల్ రద్దు చేసి దర్యాప్తు సజావుగా సాగేందుకు వీలు కల్పించాలని కోరారు. సునీత పిటిషన్ విచారణలో సిబిఐ కూడా సుప్రీంలో వాదన వినిపించనుంది. లోకల్ వార్తల వీడియోల కోసం పబ్లిక్ వైబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.